నా పేరు బి ప్రవీణ్. నేను విశాఖ విమల విద్యాలయంలో 9వ తరగతి చదువుతున్నాను. నేను ఇవాళ కృతజ్ఞత అనే కథను చెప్పబోతున్నాను. ఒక వ్యక్తి తాను కట్టెలు కొట్టడానికి గొడ్డలని మరియు తాడుని తీసుకొని అడవిలోకి వెళ్తాడు. అయితే తనకి ఒక నొయ్యి కనిపిస్తుంది. ఆ నొయ్యిలో 4 వ్యక్తులు ఉంటారు. ఒక సింహం, మనిషి, కోతి మరియు పాము. అయితే వాళ్ళ 4 అతను బయటికి తీసుకొస్తాడు. అయితే సింహం, నీకు ఎప్పుడో ఆపద వచ్చినా నేను సాయం చేస్తానని చెప్తుంది. కోతి, నేను నీకు ఏమైనా సాయం చేయగలను అంటుంది. పాము, నాకు నేను తగిన సాయాన్ని చేస్తానంటుంది. మనిషి మాత్రం, నీకు ఎప్పుడు అవసరం వచ్చినా నా పేరు మాత్రం తలుచుకో అంటాడు. అయితే ఒకరోజు తను సింహం గుహలోకి వెళ్తాడు. అయితే సింహం తనకు ఒక రింగ్ ఇస్తుంది. తర్వాత కోతి దగ్గరికి వెళ్తాడు. కోతి మాత్రం తను పళ్ళు పలహారాలు ఇస్తుంది. అయితే ఆ రింగ్ని తనక పెట్టడానికి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. అతను ముందు నొయ్యిలో కాపాడిన వ్యక్తి ఎవరో కాదు, రాజాస్థానం ఒక పనిచేసే ఒక మహామంత్రి. ఆ మహామంత్రి దగ్గర ఉన్న పనిచేసే ఒక బంగారం తనఖా చేసే వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. దానికి ఎంత వస్తే అది ఇమ్మని చెప్పి అడుగుతాడు. అయితే అతనేమో ఆ రింగ్ని చూసి గుర్తుపట్టి అది రాజకుమారుడిదని మహామంత్రితో వెళ్ళి చెప్తాడు. అతన్ని చూసి కూడా కృతజ్ఞత లేని ఆ మనిషి రాజుగారితో చెప్పి అతన్ని జైల్లో వేయిస్తాడు. అతనికి ఉరిశిక్ష విధిస్తారు. అయితే ఆ వ్యక్తి పామును తలుచుకుంటాడు. జరిగిందంతా తనకి చెప్తాడు. నేను నీకు ఎలాగోలా సాయం చేస్తానని చెప్తుంది ఆ పాము. పాముమేమో రాజకుమారిని కాటేస్తుంది. కాటేసిన 24 ఆ ముందు చనిపోతుందని వైద్యులు చెప్తారు. ఏ దారి లేక రాజేమో అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయి నిద్రాహారాలు మానేస్తాడు. అయితే అప్పుడు మనిషి జైల్లో నుంచి నేను ఇలాగా ఆమెకి న్యాయం చేయగామని చెప్తాడు. ఆ తర్వాత సేనాధిపతి రాజు దగ్గరికి తీసుకెళ్తాడు. రాజేమో ఇది చేస్తే నేను వదిలేస్తానని చెప్తాడు. ఆ తర్వాత మనిషి పామును పిలుస్తాడు. పాము తన విషయాన్ని ఆమె నుంచి తీసుకుంటుంది. తర్వాత మనిషి తనకి కృతజ్ఞతలు కూడా చెప్తాడు. ఆ తర్వాత అతనికిచ్చి వివాహం చేయడమే కాకుండా ఆమెకి రాజకుమారితో వివాహం చేయకుండా కాకుండా ఆ తర్వాత మంత్రిని జీవిత ఖైదు కూడా చేస్తాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే కృతజ్ఞతగా ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది.